చిక్కుడు అనేది ఒక ప్రత్యేకమైన కూరగాయ పంట. చిక్కుడు అనే పంట ఫోటో పీరియడ్ సెన్సిటివ్ క్రాప్గా చెప్పుకుంటాం మనం. అంటే మనం ఎప్పుడు విత్తినప్పటికి కూడా పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పూతకు రావడం జరుగుతుంది. జూన్ జూలై ఎప్పుడు నాటినా కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎప్పుడైతే పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి కాలం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే పూతకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటో పీరియడ్ సెన్సిటివిటీలో కూడా పొద రకాల్లో ఫోటో పీరియడ్ సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్ రకాలు పొద రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ పందిరి రకాలు అనేవి సాధారణంగా ఫోటో పీరియడ్ సెన్సిటివ్గా ఉంటాయి. వాటిల్లో కూడా మన మార్కెట్కి అనుకూలమైనటువంటి సన్నకాయ ఇచ్చే పొడుగుకాయలు ఇచ్చేటువంటి రకాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోదగింది అర్కా భవానీ అని ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు విడుదల చేసిన రకం. అదేవిధంగా పూసా ఎర్లీ ప్రాలిఫిక్ అని ఐఆర్ఏ ఢిల్లీ వాళ్ళు విడుదల చేయనటువంటి రకం. ఈ రెండు కూడా ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్, నాటిన తర్వాత తొందరగా కాపుకు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ చిక్కుడుని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కాపు తీసుకోగలిగితే మంచి రేటు పలికేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆఫ్ సీజన్ క్రాప్ని తీసుకోవాలనుకుంటే ఈ చిక్కుడిని జూన్ జూలై నెలల్లో అయినట్లయితే ఈ పొద రకాలను నాటుకోవాలి. ఈ పందిరి రకాలను మనం జూన్ జూలైలో నాటుకున్నప్పటికి కూడా సాధారణంగా ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్ రకాలన్నీ కూడా నవంబర్ డిసెంబర్లో మాత్రమే కాపుకు రావడం జరుగుతుంది. అదే పొద రకాలు అయినట్లయితే మనం నాటిన తర్వాత 55 నుంచి 60 రోజులకి పూత మొదటి కోత రావటం జరుగుతుంది. వీటిల్లో పొద రకాల్లో మన మార్కెట్కి అనుకూలమైన రకాలు కానీ తీసుకున్నట్లయితే అర్కా జై, అర్కా అమోగ్, అర్కా సౌమ్య అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి సన్నకాయ రకాలు. ఇవి సాధారణంగా అర్కా జై అనేది టన్ ఎకరాకు వచ్చేసి 4 నుంచి 5 టన్నులు దిగుబడి ఇవ్వటం జరుగుతుంది. అర్కా అమోగ్ అయినట్లయితే ఎకరాకి 5 నుంచి 6 టన్నులు, అదేవిధంగా అర్కా సౌమ్య అయితే ఎకరానికి 7 నుంచి 7.5 టన్నుల దిగుబడిని ఇవ్వటం జరుగుతుంది. ఇక సాగు విషయానికి వచ్చినట్లయితే ఈ పొద రకాలని అయితే మనం దగ్గర దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. అంటే సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. అదే పందిరి రకాలను అయినట్లయితే సాలుకి మధ్య 2.5 నుంచి 3 మీటర్లు, మొక్కి మధ్య 1.5 నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ దూరంలో నాటుకున్నప్పుడు మనకు పొద రకాల్లో ఎకరాకి 14 నుంచి 16 కిలోలు విత్తనం అవసరం అవుతుంది. అదే పందిరి రకాల్లో అయినట్లయితే ఎకరాకు వచ్చేసి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తుకోవడానికి ముందుగా మనం పొలం తయారు చేసుకునేటప్పుడు పొలం బాగా మెత్తగా మట్టి మెత్తగా వచ్చే విధంగా దున్నుకోవాలి. ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును, అదేవిధంగా 40 కిలోల భాస్వరం ఇచ్చే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని, 30 కిలోల నత్రజని ఇచ్చేటువంటి యూరియాలో సగభాగం అంటే 15 కిలోల నత్రజని ఇచ్చేటువంటి యూరియాని మనం దుక్కిలో ఆఖరి దుక్కిలో వేసుకొని కలయి దున్నుకున్న తర్వాత ఈ బోదెలు చేసుకొని విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తనం విత్తిన వెంటనే 48 గంటల లోపు ఈ కలుపు రాకుండా పెండామెథిలిన్ అనే మందుని నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు లీటర్కి 6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని నేల మీద పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి విత్తనం నాటిన 20-25 రోజుల వరకు కూడా కలుపుని నివారించుకోవచ్చు. 25 నుంచి 30 రోజుల తర్వాత మనం ఈ సాళ్ల మధ్యలో గుప్పు దవ్వుకొని మట్టిని ఎగదోసుకొని కలుపుని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ సాగుని చేపట్టుకోవాలి. తర్వాత సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఈ చిక్కుడులో ప్రధానంగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు పెంకు పురుగులు అనేవి ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా కాయలు ఎదిగే సమయంలో అయినట్లయితే ఈ మరుక మచ్చల పురుగు లేదా శనగపచ్చ పురుగు ఆకులతో పాటు కాయలను కూడా తొలిచి తినడం జరుగుతుంది. ఈ పెంకు పురుగును నివారించుకోవడానికైతే మనం 1 లీటర్కి 1 గ్రాము చొప్పున థయోడీ కార్బ్ అనే మందుని కలిపి పిచికారీ చేసుకొని పెంకు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కాయ తొలిచే పురుగును కానీ మనం నివారించుకోవాలనుకున్నట్లయితే 1 లీటర్కి 0.5 గ్రాములు చొప్పున ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందుని, లేదంటే లీటర్కి 1 మిల్లీలీటరు నొవల్యూరాన్ అనే మందుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాయ తొలిచే పురుగుని సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో ఎప్పుడైతే రబీలో మనం ఈ పంటని సాగు చేసుకుంటామో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పేనుబంక అనేది ఆశించడం జరుగుతుంది. పేనుబంక కానీ ఆశించినట్లయితే ఆ పూత కాడల మీద పేనుబంక పురుగు ఆశించి తర్వాత ఆ బంక వంటి పదార్థాన్ని విసర్జించి తర్వాత మసి తెగులు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ పేనుబంకని నివారించుకోవడానికి
మనం థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పెనుబంకని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఒక్కోసారి తెల్లదోమ కూడా ఆశించేదానికి అవకాశం ఉంది వాతావరణం పొడిగా ఉన్నప్పుడు. దాని నివారణకు కూడా ఇదే మందులు పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ తెగుళ్ళలో ఆకు మీద వచ్చేటువంటి ఆంత్రాక్నోజ్ మచ్చ తెగులు అనేది ప్రత్యేకించి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించుకోవడానికి మ్యాంకోజెబ్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినట్లయితే 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆంత్రాక్నోజ్ మచ్చ తెగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఈ బూడిద తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ బూడిద తెగులు ఆశించిన ఆకుల మీద బూడిద వంటి పదార్థం అభివృద్ధి చెంది తర్వాత ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి మనం నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది. దీంట్లో దీంతో పాటుగా మనకి ఎక్కువగా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు చిక్కుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టం చేసేది పల్లాకు తెగులు, వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు వ్యాపించకుండా ఉండాలంటే మనం ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమని పేనుబంకని మనం సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులు రాకుండా అరికట్టుకోవచ్చు. సాధారణంగా ఈ పల్లాకు తెగులు అనేది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవి పంటగా పెంచుకునే పొద చిక్కుచుకుడు రకాల్లో ఈ లేదంటే పూట పీరియడ్ ఇన్సెన్సిటివ్ రకాల్లో ఈ పల్లాకు తెగులని అరికట్టుకోవడానికి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవాలి. ఈ చిక్కుడులో ఇంకొకటి ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు కానీ నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నష్టం చేకూర్చేది మొక్క ఎండు తెగులు. ఈ ఎండు తెగులు లేదా వడలు తెగులు అంటాం. అంటే నేలలో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు ఈ ఫిజేరియము లేదంటే ఫైటాఫ్తర్ అనేటువంటి శిలీంధ్రాలు మొక్క వేర్లను నాశించి మొక్క వేర్లను కుళ్ళిపోయేటట్లు చేయటం వలన ఈ మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి మనం ముందుగానే ఈ విత్తనం నాటే సమయంలో విత్తన శుద్ధి చేసుకోవటం ట్రైకోడర్మా విరిడితో, అదేవిధంగా విత్తిన తర్వాత మొక్కల మొదళ్ళలో ట్రైకోడర్మా విరిడి చాళ్ళల్లో పశువులు ఎరువు వ్యాప్పిండి 90 కిలోల పశువులు ఎరువు 10 కిలోల వ్యాప్పిండికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని ఆ సాళ్ళల్లో వేసుకోవడం ద్వారా ఈ వడలు తెగులు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కానీ ఆశించినట్లయితే మొక్కల మొదళ్ళలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములతో లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళలో పోసుకోవడం ద్వారా ఈ తెగులను మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చిక్కుడులో రకాల ఎంపిక దగ్గర నుంచి ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు జాగ్రత్తగా చేపట్టినట్లయితే మనం సంవత్సరం పొడవునా కూడా అంటే ఖరీఫ్ రబీ వేసవిలో కూడా ఈ పొద రకాలను సాగు చేసుకోవచ్చు. లేదంటే పందిరి రకాల్లో కూడా ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్ రకాలను సాగు చేసుకొని మనం ఆఫ్ సీజన్ పంటను తీసుకొని మంచి ధర పొందేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి లాభాలు పొందేదానికి రైతుకు అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయడానికి జీమెయిల్ DDSAPTAGIRI VJA@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/DDSAPTAGIRI, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DDSAPTAGIRI, యూట్యూబ్ www.youtube.com/c/DDSAPTAGIRI.